బిజీ పీపుల్. ఈరోజు కొద్దిగా లాంగ్ గా చెప్పాను కదా, సో బేసికలీ ఈ రోజు ఇట్స్ నాట్ లైక్ ఎనీ అదర్ వెనస్డే. టుడే ఇస్ వెనస్డే, ఇస్ స్పెషల్ 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 వెనస్డే. ఎందుకు? ఎందుకంటే మహాతల్లి ఛానల్ క్రియేట్ చేసి ఈ రోజుకి 4 ఇయర్స్ అవుతుంది, లైక్ 4 ఇయర్స్. అండ్ వెనస్డే రోజే ఈ డే రావడం ఇంకొద్దిగా స్పెషల్. కాబట్టి ఐ వాస్ థింకింగ్ అన్నమాట, మహాతల్లి ఈ 4 ఇయర్స్ లో వాట్ ఆర్ ద మోస్ట్ లైక్ వీడియోస్, వాట్ ఆర్ ద మోస్ట్ పాపులర్ వీడియోస్ అని చెక్ చేస్తే, ఫస్ట్ ఇది టైప్స్ ఆఫ్ ఈటర్స్, వివాహ భోజనము. దాని తర్వాత కూడా రెస్టారెంట్స్ వర్సెస్ ఢాబా, దాని తర్వాత లంచ్ డబ్బాస్, ఇలా అన్ని ఫుడ్ రిలేటెడ్ వీడియోస్ ఉందన్నమాట ఫస్ట్ 3 వీడియోలో. సో ఐ వాస్ థింకింగ్ లెట్స్ డూ సంథింగ్ అరౌండ్ ఫుడ్ బికాస్ ఇట్ ఇస్ స్పెషల్ వెనస్డే. కాబట్టి అయితే వీఆర్ గోన షో యూ మనం బయట ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు హౌ డు వీ ఈట్ ఆర్ ఫుడ్, అండ్ ఇంట్లో మన కంఫర్ట్ జోన్ లో ఉన్నప్పుడు ఫుల్ గా ఆకలేసినప్పుడు హౌ డు వీ ఈట్ ద సేమ్ ఫుడ్ అనేది. ఇట్ టర్న్ అవుట్ ప్రెటీ ఫనీ, అండ్ ఐ రియలీ రియలీ థింక్ యూ గైస్ ఆర్ గోనా గెట్ ఎంటర్టైన్ అ లాట్ విత్ దిస్ ఎపిసోడ్. సో ఇంకెందుకు లేట్, లెట్స్ స్టార్ట్. యాక్చువల్లీ క్లైమేట్ చాలా బాగుందబ్బా. వావ్. టీ విత్ ఉస్మానియా బిస్కెట్ ఇస్ అమేజింగ్ కదా. అసలు ఇలా కాదు పని చేస్తాం. బెస్ట్ సో టేస్టీ. This is the best breakfast nichanga. Guys, sanitizer. I'll take a small one. Yeah, take parvaledu. Nik natchin teesko. Take ya. No, it's fine. Take. Teesko. Baun kada? Yeah, it's nice. కావాలంటే తీసుకో, నేను తిన్ను. చికెన్ టేక్ చికెన్. యాక్చువల్లీ నేను క్రస్ట్ ఎక్కువగా తిన్నానమాట, బట్ బానే ఉంది కదా. బేబీ పిజ్జా ఇస్ హియర్. నువ్వు స్టార్ట్ చేసేయ్. సరే నేను స్టార్ట్ చేస్తున్నాను. అయితే ఎత్తిందాం. దీంట్లో చికెన్ పీసెస్ ఎక్కువనా ఎత్తిందాం. క్యాప్సికం నా దాంట్లో తక్కువ ఉన్నాయి. ఎలాగో సుశాంతి వేవి తిండు. ఐ డోంట్ థింక్ హి లైక్స్ చికెన్ ఆల్సో ఆన్ పిజ్జా మచ్. ఏంటో ఒక పీస్కే ఫుల్ అయిపోయింది. బేబీ నాది అయిపోయింది, నువ్వు తిను. బేబీ ఒక పీస్ వదిలేయాలా? యు వాంట్ ఈట్ వన్ మోర్? ఆహా నాకు ఫుల్ అయిపోయింది.
ఆర్డర్ చేసింది చికెన్ పిజ్జా. చికెన్ లేదు, వెజిటేబుల్స్ లేవు, ఆఖరికి చీజ్ కూడా లేదు ఇక్కడ. ఏంటి? ఏం లేదు బేబీ, ఏం లేదు. నాకు పిజ్జా తినాలని లేదు, ఇంకేదైనా ఆర్డర్ చేసుకుంటా నేను. ఓకే. జీవితంలో ఇంటికి పిజ్జా ఎప్పుడైనా ఆర్డర్ చేసి చెప్పండి. సమ్ పోమగ్రానేట్, డేట్స్, సమ్ బనానా అండ్ మిల్క్. అమ్మయ్యా, బ్రేక్ఫాస్ట్ సెట్. ఏం తింటున్నావు? కార్న్ ఫ్లేక్స్. పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయలే, అందుకని డబ్బాలో కార్న్ ఫ్లేక్స్ తెచ్చేసుకొని ఇక్కడ చేసేసుకున్న బ్రేక్ఫాస్ట్. ఉట్టి పాలు కార్న్ ఫ్లేక్సా? యా, ఈ మధ్య రోజు మార్నింగ్ ఇది తింటున్నాను నేను. ఏంటి, హెల్దీ డైటా? ఏ, నేను అసలు కార్న్ ఫ్లేక్స్ లో ఫ్రూట్స్ లేకపోతే అసలు తినలేను అబ్బా. ఐ నీడ్ ఐదర్ ఆపిల్ అయినా బనానా అయినా ఏదో ఒకటి, మిల్క్ సీరియల్ అండ్ సమ్ ఫ్రూట్. ఆహా, ఫుల్ హెల్దీ బ్రేక్ఫాస్ట్. డు యు వాంట్? సుశాంత్, ఐమ్ సో హంగ్రీ. డిన్నర్ చేయలేదా బేబీ? చేశాను, కానీ 7 కి చేసా, హెల్దీగా తిందామని చెప్పి. నీకు నేను చెప్పాను కదా పాప్కార్న్ తీసుకొని రమ్మని, ఎందుకు మర్చిపోయావు నువ్వు? సారీ బేబీ, మర్చిపోయినా, టైర్డ్ ఉండే కాస్త. ఏదైనా ఆర్డర్ చేసుకుందామన్నా కూడా అన్ని రెస్టారెంట్స్ క్లోజ్ ఉన్నాయి. హంగ్రీ. ఇంట్లో ఏం లేవా? ఇప్పుడా నాకు వండే ఓపిక లేదు. ఐడియా. ఏంటి బేబీ అవి? కార్న్ ఫ్లేక్స్. ఎలాగో అయిపోవట్లేదు, తీసుకో. థ్యాంక్స్ బ్రో ఫర్ ద బర్గర్. మంచి పని చేసే మహారాజా మ్యాక్ అయితే ఐ కుడెంట్ ఈట్, డజంట్ ఫిట్ ఓన్లీ. Don't know how people eat that. French fries. ఇలా అయితే కింద పడకుండా తినొచ్చు. ఇక్కడ సందు చివరిలో చైనీస్ బండ్ ఉంటుంది, అక్కడి నుంచి తెచ్చారా? ఓ నైస్. I'm gonna take a bite, guys. Sauce ichara? అసలు లంచ్కి సాంబార్ రైస్, కర్డ్ రైస్ బెస్ట్ కాంబో బ్రో. చెప్తున్నా కదా, మనం ఊరికే బిర్యానీలు తింటాం కానీ మన ఆంధ్ర ఫుడ్ బెస్ట్. బాగుందా? బాగుంది. కర్డ్ రైస్ కూడా చాలా బాగుంది, ట్రై చేస్తావా? అంటే నేను ఫస్ట్ సాంబార్ రైస్ ఫినిష్ చేసి తర్వాత తింటా. రెండు కలపడం ఎలా తింటారా బాబు? ఏదేమైనా సాంబార్ పెరుగు కలుపుకుంటే కాంబినేషన్ అమేజింగ్ అసలు. డోంట్ యూ థింక్ సో? సో ఎగ్జాజరేట్ చేశాను అనిపించిందా కొద్దిగా ఎక్కడైనా? అంటే ఐ రియల్లీ థింక్ ఇట్స్ బేస్డ్ ఆన్ అవర్ హంగర్ లెవెల్స్ అబ్బా. ఎక్కువ హంగ్రీగా ఉంటే ఎక్కువ అసలు పట్టించుకోము. ఆ బర్గర్ సీన్ అయితే అసలు శశి షూట్ చేసేటప్పుడు చచ్చిపోయాడు నవ్వలేక. ఎనీవే, ఐ హోప్ యు ఆల్ ఆర్ థరలీ ఎంటర్టైన్ విత్ దిస్ ఎపిసోడ్. బిఫోర్ వి ఫినిష్, ఐ వాంట్ టు కొద్దిగా రివైండ్ చేద్దామా? అంటే మన ఫుడ్ రిలేటెడ్ ఎపిసోడ్స్ నుంచి బెస్ట్ బెస్ట్ కొన్ని కట్స్ ఒకసారి చూద్దాం. God, so annoying.
ఎవరైనా చూసారా? నా ఫుడ్కి రక్షణ లేకుండా పోయింది. ఎంత తింటాం? ఇదేంది వెజ్ మంచూరియానా? ఎంత ఆయిల్ ఉంది అసలు దీంట్లో? అసలు వెజిటబుల్స్ అంటే ఎన్ని ఉంటాయో తెలుసా నీకు? ఇది చూడు, దీంట్లో క్యాబేజీ తప్ప ఇంకా ఏమీ లేదు. అయినా గౌ, డోంట్ యు థింక్ వి ఆర్ లక్కీ? మనం వెజ్ తినొచ్చు, మనం నాన్ వెజ్ తినొచ్చు. ఓ బాండాయ్, జల్దీ రావాలా రే, పొద్దున ఇట్లయితే కష్టం, రోజు నువ్వే లేట్ వస్తావు. పానీపూరి తినడానికి ఇంత ఎక్స్ట్రాలా? ప్రపంచంలో పానీపూరిని ఇలా కూడా తింటాడా ఎవడైనా? ఇంకా చెప్పండి అమ్మా, మీరు ఇంకా ఏమేమి బాగా వండుతారు? పులావ్ కానీ అన్ని బాగానే చేస్తానండి. అవునా? మీ ఆయన అయితే బాగా లక్కీ అనుకుంటా. ఎక్కువైంది. Waffles. I think I need chili flakes and oregano. Saikam. Chistava. Chicken ochin tarvata mutko chapta. Just oka piece. Enduku tintnam? Oka piece please. Diet annavu kada? ఏది కావాలంటే అది తినాలి, హ్యాపీగా ఉండాలి, ఒకటే లైఫ్ వస్తుంది. దట్స్ ఆర్ బిగ్గెస్ట్ గిఫ్ట్. ఫుడ్ ఇస్ ఆర్ బిగ్గెస్ట్ గిఫ్ట్. సో నోయ్. ఇదే లాస్ట్ మేడం. ఇది లాస్టా? అన్నా, నేను వరంగల్ వందన అన్నా. అరే అవునా, నేను వరంగల్ భాస్కర్. మీది వరంగలే, మాది వరంగలే. తెరిది వరంగల్ అయినా మెల్ల మాట్లాడు అన్నా. మన వరంగల్ ఊరి పేరు తెల్లి రాక తీసుకోవినావు అన్నా. నువ్వు తోప అన్నా. థ్యాంక్ యూ. ఏదో అట్లా జరిగింది. వెరీ వెరీ థ్యాంక్ఫుల్. అయితే ఇంతకీ ఏంది, ఎందుకు వచ్చినట్టు?